हेलो फ्रेंड्स फ्रेंड्स మీరు కూడా ట్రైన్లో ట్రావెల్ చేసే వారిలో ఒకరైతే ఈ వీడియో తప్పక చూడండి ఫ్రెండ్స్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మనం చాలాసార్లు మన మొబైల్ ఫోన్లను కిటికీ నుండి లేదా గేట్ నుండి బయటకు తీసి వీడియోలు చేస్తాము అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్ను కిటికీపై ఉంచి వీడియోని ఎలా తీస్తున్నాడు అప్పుడు అతనితో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఈ వ్యక్తి తన మొబైల్ ని ఎలా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు చూడండి అవును ఫ్రెండ్స్ ఈ వ్యక్తులు వాస్తవానికి మొబైల్ ఫోన్ల నుండి వీడియోని రికార్డ్ చేసే ప్రదేశాల్లో నిలబడతారు ఆపై అవకాశం దొరికిన వెంటనే వీళ్ళు మొబైల్ ఫోన్ ని లాక్కుంటారు ఈ సంఘటన ఒక చోటు మాత్రమే జరుగుతుందని కాదు ఇంటర్నెట్ లో వెతికితే ఇలాంటి సంఘటనలు చాలానే కనిపిస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో చూడండి కేవలం ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్ ని వీడియో తీస్తుండగా అప్పుడే వేగంగా కదులుతున్న రైలు నుండి ఒక అబ్బాయి మొబైల్ ని లాక్కునేందుకు ప్రయత్నిస్తాడు వ్యక్తులు తమ ప్రాణాల గురించి కూడా పట్టించుకోరు ఫ్రెండ్స్ రైలు ప్రయాణంలో మనం స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మనం రైల్లో డోర్ దగ్గరికి వచ్చి నిలబడతాము కదా ఈ వృద్ధుడు మరియు స్త్రీ చేసినట్లు మూవ్ అవుతున్న రైల్లో ఓ బాలుడు ఎలా ఎక్కాడో ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఈ కుర్రాడు ఎక్కగానే ఇక్కడ నిలబడి ఉన్న మహిళ పర్సు లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు ఈ కుర్రాడు తన దొంగతనంలో సక్సెస్ అవుతాడు ఇక్కడ అతిపెద్ద విషయం ఏమిటంటే ఈ వృద్ధుడు ఈ మహిళ చేయి పట్టుకోకపోయింటే ఈ మహిళ బహుశా పడిపోయి ఉండేది మీడియా రిపోర్ట్ ప్రకారం ఈ బాలుడు కదులుతున్న రైలు నుండి పడి మరణించాడని తెలిసింది ఫ్రెండ్స్ మా ఈ వీడియో యొక్క ఉద్దేశం రైల్లో జరుగుతున్న దొంగతనం గురించి మీకు తెలియజేయడం మాత్రమే కాబట్టి మీరు ఎప్పుడైనా రైలులో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి రైలు ప్రయాణంలో చాలాసార్లు మనకు హిజ్రాలు ఎదురవుతారు కదా ఈ హిజ్రాలు తరచుగా రైల్లో డబ్బులు తీసుకోవడానికి వస్తారు అయితే ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్లను దొంగిలించే హిజ్రాల బృందం కూడా ఉంది అవును ఫ్రెండ్స్ వీడియోలో హిజ్రాలు నిజానికి పని చేస్తారు చూడండి ఈ మహిళ సడన్ గా మొబైల్ లాక్కునే ప్రయత్నం చేస్తుంది మంచి విషయం ఏమిటంటే బాలుడు సమయానికి కిటికీలో నుంచి మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకుంటాడు మరియు దొంగతనం కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్ లో ఒక రైలు ఎలా నిలబడిందో దొంగ మొదట రైలు లోపలికి వెళ్తాడు మరియు రైలు రన్నింగ్ ప్రారంభించిన వెంటనే ఈ వ్యక్తి బయటకు వస్తాడు ఇక్కడ చూడండి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ ని పట్టుకుని నిరంతరం ఎలా మాట్లాడుతున్నాడు అప్పుడే ఈ దొంగ ఈ వ్యక్తి మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోతాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కానీ ఈ దొంగను పట్టుకోవడానికి ఎవరు ప్రయత్నించలేదు ఇప్పుడు ఈ వీడియోని చూడండి ఈ వీడియో అత్యంత ప్రమాదకరమైన వీడియో ఈ వీడియో ముంబైలోని స్థానిక స్టేషన్ది ఇక్కడ ఒక బాలుడు వస్తున్నట్లు కనిపిస్తున్నాడు ఈ బాలుడి దోపిడీని చూస్తే మీరు పూర్తిగా ఆశ్చర్యపోతారు ఈ బాలుడు ఒక వ్యక్తి యొక్క మొబైల్ ఫోన్ ని గట్టిగా కొట్టడంతో దాని కారణంగా ఆ వ్యక్తి యొక్క మొబైల్ ఫోన్ కిందకు పడిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో క్లిప్ ని ఒకసారి చూడండి ఒక వ్యక్తి కదులుతున్న రైలు దగ్గర నిలబడి మొబైల్ ను దొంగిలించడానికి ఎలా ఎదురు చూస్తున్నాడు మొబైల్ చూడగానే మొబైల్ పై దాడి చేస్తాడు మంచి విషయం ఏమిటంటే బాలుడి చాకచక్యం వల్లే ఈ దొంగతనం ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్ నేటి దొంగలు రైలు పట్టాల మీద ఉన్న క్లిప్లను కూడా దొంగిలిస్తున్నారు అవును ఫ్రెండ్స్ మీకు నమ్మకం లేకపోతే ఈ వీడియో చూడండి ఈ అబ్బాయిలు రైలు పట్టాల యొక్క క్లిప్లను ఎలా దొంగిలిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో ఇంతే మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.